మామూలుగానే పాపం నారా లోకేష్ మాట్లాడుతూ ఉంటే తప్పులు యథేచ్ఛగా దొర్లుతూ ఉంటాయి, కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. అని యువకలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు కూడా, మొదలెట్టి దాన్ని ఇప్పుడు ముగించే దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో తప్పులు తప్పులు మాట్లాడుకుంటూ పోయి, అంటే ఏమంటారు, చాలా కామెడీగా నెటిజన్స్కి ట్రోల్ చేసుకునే ఆ అవకాశాన్ని చాలాసార్లు కల్పించారు. కొన్నిసార్లు నారా లోకేష్ తప్పైతే, కొన్నిసార్లు పాపం ఆయనను మిస్లీడ్ చేసిన వాళ్ళకి కూడా తప్పేనేమో. ఎందుకంటే తాజాగా చూడండి, అనకాపల్లి జిల్లాలో ఆయన పాదయాత్ర ముగింపుకు వచ్చేసింది కదా, మధ్యలోనే ముగించేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతుంది ఆడ అనకాపల్లి అచ్యుతాపురం జాతీయ రహదారి మీదట ఒక దగ్గర ఉన్నపలంగా నీళ్లు వచ్చేసాయట, అంటే ఒక దగ్గర రోడ్డు మీద నీళ్లు. అయితే ఆ చుట్టూ ఉన్న స్థానికులకు ఆశ్చర్యపోయారట, ఎందుకంటే ఈ నెల 7వ తేదీ తుఫాన్ ఆగిపోయింది, చుట్టుపక్కల ఎక్కడే కూడా కాసేంత తడి కూడా లేదు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వరి ఏదైతే ఉందో ఆ వరి కూడా కోతకొచ్చి కొందరు కోసుకుంటున్నారు. వరి కోస్తున్నారంటే ఇంకా తేమ అసలు లేదని దాని అర్థం, లేదు రోడ్డు మీద ఎక్కడలేదట. అక్కడ ఉన్న స్థానికులకు కూడా అక్కడెక్కడ నీళ్లు లేవట, పొద్దున్న లేచేసరికి మొత్తం ఆడ నీళ్లు ఉన్నాయట. లోకేష్ వచ్చేసి అక్కడికి వచ్చేసి ఆ రోజు దాంతో సెల్ఫీ తీసుకొని జగన్ ప్రభుత్వంలో పరిస్థితి ఇదే అని చెప్పి మళ్ళీ ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా ఈ ఛానళ్ళు దాన్ని ఓ ఆ పిక్కును హైలైట్ చేసి రచ్చ రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు ఆశ్చర్యపోయారట, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ తేమ లేదు, నిన్నటి వరకు నీళ్లు లేవు, రాత్రి ఏమో వర్షం కురవాలి, మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఎక్కడి నుంచి వచ్చాయంటే పాపం లోకేష్ తోటి ప్రభుత్వం మీద విమర్శలు చేయించాలి, అరే మరి ఏం చేయాలి అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఏం చేశారంట, ఒక వాటర్ ట్యాంక్ తీసుకొని వచ్చి ఆడ నీళ్లు పోసారట. వాటర్ ట్యాంక్ తీసుకొని వచ్చి అక్కడే నీళ్లు పోసారట. అందుకే ఆ పాపం లోకేష్ అన్నని మరి అలా ఉంటారు, కామెడీ ఎంటర్టైన్ ఒక కామెడీ పంచే విధంగా, ఒక ఎంటర్టైన్మెంట్ పంచే విధంగా చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయడం అవసరమా చెప్పండి, అమ్మో ఉన్న రోడ్డు మీద నీళ్లు పోసి దాంతో సెల్ఫీలు దిగుతున్నారు, దిగి ప్రభుత్వం మీద విమర్శలు. స్థానికులు ముక్కులు వేలేసుకున్నారంట, నీళ్ళు లేవుగా ఎక్కడి నుంచి వచ్చాయంటే ట్యాంకర్తో రాత్రి పోసారట రోడ్డు మీద. అలా అన్నట్టు చుట్టూ అక్కడెక్కడ కొంచెం జిలకరించాలి కదా, తేమ ఉండేటట్లయినా, లేకుంటే వర్షం ఒక్క దగ్గరే పడిందేమో, కాసేంత గుంతలాగా ఉంది దాంట్లో వచ్చి నీళ్ళు నింపేశారు. నెక్స్ట్ సెల్ఫీలు విమర్శలు, అరే జుగలు ప్రభుత్వం మీద విమర్శలు చేయాలన్నా కూడా ఒక రెడీమేడ్ రెడీ, అంటే దానికి కూడా ఒక స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలా, తెలియదా చూసే జనాలకైనా, ఆడ ఆడున్న వాళ్ళకైనా తెలియదా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎస్టేట్ వైడ్ ఎవరికి తెలుస్తుంది ఉన్నాయేమో, అది ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసుకుంటూ కూర్చుంటారు, తెలియదు కదా జనాలు వాట్ ఈస్ వాట్ అన్న సంగతి. అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు కదా, రే ఇక్కడ నీళ్ళే లేవు కదా, వీళ్ళే పోసారు కదా అని. ఇంకా అది ఇంకా వీళ్ళు సోషల్ మీడియాలో దాన్ని అట్లయితే సర్క్యులేట్ చేస్తున్నారు ఫుల్ వైరల్ చేయాలని, వీళ్ళు చేసిన పని కూడా అలాగే వైరల్ అయితే అటువంటిప్పుడు మరోసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. వీళ్ళు వాటర్ ట్యాంక్తో నీళ్లు తోలడాలు, అక్కడ నీళ్లు గుమ్మరించడాలు, సెల్ఫీలు తీసుకొని ఫోటోలు దిగడాలు, అయ్యయ్యో.